అదే కుట్రలతోని అదే అహంకారపూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారు పార్టీ నుంచి దూరమయ్యేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో పెద్దలు విజయరామారావు గారు అయితేనేమి, డాక్టర్ పరమేష్ గారు అయితేనేమి, అంతకుముందు ఉన్నాడు దుమ్మడి సాంబయ్య గారు అయితేనేమి, మొన్నటికి మొన్న పశు దయాకర్ అయితేనేమి, ఆరు రమేష్ అయితేనేమి, నీ కోసము నీకు పదవి చేపట్టాలని చెప్పి, నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజయ్య గారిని ఒప్పించి మెప్పించి నీకోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే గిరి ఇప్పించడం జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ పరుణ్ణని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి వారి గెలుపు కోసం గత కొన్ని రోజుల నుంచి నీ పైన వ్యతిరేకంగా అనేక వర్గాలు అనేక సంఘాలు అనేక వ్యక్తులు దళిత సంఘాలు కూడా నీ అభ్యర్థిత్వాన్ని నీ బిడ్డ అభ్యర్థిత్వం వ్యతిరేకించిన ఒక గులాబీ సైనికునిగా పార్టీ పటిష్టత కోసము పార్టీ ఆదేశం మాట్లాడి వారందరినీ కూడా ఒప్పించి మెప్పించే క్రమంలో నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి ఒక దొంగ లెటర్ ను సర్క్యులేట్ చేసి మరికొద్ది నీతి నిజాయితీ ప్రయత్నం చేస్తున్నావు. కానీ సీఎం గారు సెల్ ఫోన్లు నమ్మకం ఉంటే రాజీనామా చేయించి ఒక శాసనసభ్యునిగా రాజీనామా చేయి. చీరెల పార్లమెంట్ లో ఏ పార్టీ అయితే అసెంబ్లీ నియోజకవర్గాల రాగానే ఎంపీ పదవి లేకపోతే వీలైతే ఇద్దరి చేత అయిపోయినాక నేను ఒట్టిగా ఉండలేను, నేను పదవి లేకుండా ఉండలేను అని నువ్వు బతలాడితే మేమందరం కూడా కలిసి ఒక పెద్ద మనిషి అని చెప్పి ఎమ్మెల్సీ పదవులు రెండు సార్లు నీకు ఇప్పించడం అయినా నువ్వు చేసే నీచమైనటువంటి చర్య ఇదా? ఒకవేళ నీకు ప్రజాబలం ఉండి బీఆర్ఎస్ పార్టీ లేకుండా నువ్వు గెలవాలని నీకు ఆత్మవిశ్వాసం ఉంటే వెంటనే ఈ క్షణమే నువ్వు రాజీనామా చేసి నువ్వు ప్యాకేజ్ మాట్లాడుకున్న కాంగ్రెస్ పార్టీలకు పోతావా, ఇంకే పార్టీలకు పోతావు మాక అనవసరం. కానీ నువ్వు మాత్రం వెంటనే ఏ పార్టీ మీద గెలిచినావో ఆ పార్టీకి రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎంపీగా నిలబెడతావా, నీ బిడ్డను ఎంపీగా నిలబెడతావా, అది నీ నిర్ణయం. కానీ ప్రజలు మాత్రము మొత్తం గమనిస్తున్నారు నీ 40 ఏళ్ల రాజకీయ జీవితము ఏ తీరుగా అణచివేతతోని అహంకారంతో కొనసాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. నువ్వు రాజీనామా చేసి నీ రాజకీయ ప్రవేశం కాంగ్రెస్లో ఇంకే పార్టీలో చేయాలని కూడా ఈ సందర్భంగా ఒక జిల్లా అధ్యక్షునిగా ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పక్షాన ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు
గౌరవ